గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్ ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూసాము మార్కెట్ ఇవాళ స్లో అండ్ స్టెడీగా పెరుగుతూ ఇంచుమించు తొమ్మిది వేల రెండు వందల స్థాయి వరకు కూడా వెళ్ళింది కానీ లాస్ట్ వన్ అవర్లో చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది నిఫ్టీ ఇంచుమించు ఒక డెబ్బై పాయింట్లు రియాక్ట్ అయ్యి కానీ మార్కెట్ ఇండస్ట్రీసివ్గా హైకి లోకి మధ్యన తొమ్మిది వేల నూట ఆరు పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది మార్కెట్ చివరికి ఒక స్వల్ప లాభాలతోటి నలభై పాయింట్లు లాభాలతోటి నిఫ్టీ క్లోజ్ అయింది ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ రియాక్షన్ తోటి మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే అంశానికి వస్తే మార్కెట్లో నిన్న ఒక స్ట్రాంగ్ రికవరీ అనూహ్యమైన అన్ఎక్స్పెక్టెడ్ ఎదురు చూడని ఒక బౌన్స్ బ్యాక్ రావడం అని చూసాము ఆ తొమ్మిది వేల పైన నిలబట్టమని చూసాము ఇవాళ నిన్న ఒక మేజర్ టర్న్ అరౌండ్ టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి రెండో రోజు ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ అనేది వస్తుంది ఆ రియాక్షన్ ఇవాళ వచ్చింది ఆ రియాక్షన్లో మార్కెట్ ఎలాగ ఇండికేషన్ కనిపించిందని చూస్తే కనుక ఓవరాల్గా మార్కెట్ హై నుంచి రియాక్ట్ అయినప్పటికీ సపోర్ట్ లెవెల్స్ పైన నిలబడింది సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇవాళ రియాక్షన్లో టెక్నికల్గా ఎటువంటి మేజర్ వీక్నెస్ కనిపించలేదు ఒక న్యాచురల్ రియాక్షనే అనుకోవచ్చు అండ్ మార్కెట్ లాస్ట్ రెండు మూడు రోజులుగా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ అవటం అనేది బాగా పాజిటివ్ ఇండికేషన్స్గా కనిపిస్తుంది మార్కెట్ రేపు కీలకము ఎందుకంటే శుక్రవారము వీక్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతుంది సో డైలీ చాట్లో కూడా మనకు ఇండికేషన్ వస్తుంది రేపు మార్కెట్ ఇదే స్థాయిలో కనుక క్లోజ్ అయినా ఇదే స్థాయిలో నిలబడినా కూడా టెక్నికల్గా గత నాలుగు వారాలుగా వచ్చిన ఒక కరెక్షన్కి కొంచెం తెరపడినట్టు అనుకోవచ్చు మార్కెట్ వీక్లీ చాట్లో ఒక బై సిగ్నల్ ఇచ్చినట్టు భావించవచ్చు రేపు కూడా మార్కెట్ ఏమాత్రం ఈ స్థాయి దగ్గర కనుక నిలబడితే అంటే ఒక డీప్ రియాక్షన్ రాకుండా కొంచెం మార్కెట్ ఏమాత్రం కొంచెం స్టేబుల్గా ఉన్నా కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో బట్ ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు మార్కెట్ స్టడీ క్లోజింగ్ అయి చూసి చూసా ఇవాళ కనిపించింది అనుకోవచ్చు ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బాగా డీప్ రియాక్షన్ కనిపించింది లాస్ట్ వన్ అవర్లో ఇవాళ ఇంచుమించు ఒక పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం వరకు పాయింట్ అర శాతం వరకు బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది అలాగే ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరకు లాభపడింది అలాగే ఎఫ్ఎంసీజీ రెండు శాతం లాభపడింది అలాగే ఇవాళ ఫార్మా కూడా పర్వాలేదు కొంచెం స్థిరంగా పాజిటివ్గానే క్లోజ్ అయింది కొంచెం మెటల్ స్టాక్స్ ఇంచుమించు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లాభపడింది అలాగే పిఎస్సి బ్యాంక్స్ లాభపడింది రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా లాభపడింది అలాగే ఇవాళ మల్టీప్లెక్స్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సెక్టర్ కూడా ఒకసారి చూడాలి వాళ్ళు చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది ఎందుకంటే మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి ఏంటంటే ఒకవేళ థియేటర్లు కాంప్లెక్స్లు కనుక ఓపెన్ చేస్తే మరింత జాగ్రత్తలు తీసుకుంటాము అని ఒక అష్యూరెన్స్ లాంటిది ఇవ్వడం కూడా చూసాము బహుశా దాని మీద గవర్నమెంట్ కనుక సానుకూలంగా కనుక స్పందిస్తే మల్టీప్లెక్స్ ఈ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది సో అది సెక్టార్ టు వాచ్ అనుకోవచ్చు సో ఇప్పుడు మార్కెట్ మనం ఒకసారి టాప్ గెయినర్ చూద్దాం వాటి అంటే దాటిలో ఏమైనా కొంచెం లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని గమనిద్దాం ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఐటీసీ గత రెండు మూడు రోజులుగా చూస్తే కనుక ఐటీసీ పెరుగుతూ వచ్చింది ఐటీసీ చూస్తే కనుక గత రెండు మూడు రోజులుగా లోయర్ రేట్ నుంచి బాగా రీబౌండ్ ఉండేది సో ఐటీసీ కూడా బహుశా కొంచెం వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు ఐటీసీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కోర్స్ లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తే కనుక కొన్ని నెలలుగా వీక్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది వచ్చింది సో ఒక చిన్న డిప్లో ఐటీసీ స్టాక్ని తీసుకుంటే కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చే అవకాశం వస్తుంది బహుశా లాంగ్ టర్మ్ కోసం ఐటీసీ కూడా ఈ లెవెల్లో పిక్ చేయచ్చు చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు ఐటీసీ లాంగ్ టర్మ్ కోసం బై చేయచ్చు అని ఎస్ ఐటీసీ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ కొంచెం ఈ మధ్యకాలంలో గత కొన్ని కోట్లుగా మనం చూసాము ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది అనుకోవచ్చు బహుశా ఐటీసీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలాగే ఇవాళ హిండాల్కో హిండాల్కో చూస్తే కనుక ఇవాళ నూట ఇరవై ఏడు రూపాయల ఎనభై బైసల్లో క్లోజ్ అయింది ఈ మెటల్ స్టాక్ కానీ హిండాల్కో చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది అనుకోవచ్చు ఇవాళ ఒక స్వల్ప రికవరీ బీట్ అండ్ డౌన్ స్టాక్ కాబట్టి ఒక టెక్నికల్గా ఒక అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు హిండనుకో సో జస్ట్ పెద్ద టెక్నికల్గా మేజర్ మూమెంట్ లేదనుకోవచ్చు కానీ మెటల్స్ వచ్చింది కాబట్టి ప్రస్తావన ఒకసారి మనం చూడదగ్గ స్టాక్ టాటా స్టీల్ టాటా స్టీల్ గత రెండు మూడు నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు ఈ లెవెల్లో రెండు వందల అరవై మూడు వందల రూపాయల దగ్గర ఒక మేజర్ కన్సాలిటేషన్లో ఉంది మేజర్ కన్సాలిడేషన్ తర్వాత టాటా స్టీల్ బాగా స్థిరంగా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది అనుకోవచ్చు టాటా స్టీల్ కూడా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే త్రీ మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే ఇక్కడి నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్ కూడా వచ్చే అవకాశం ఉంది మార్కెట్ కండిషన్స్ అప్పటికి మార్కెట్ కండిషన్స్ కనుక బాగుండి ముఖ్యంగా చైనాలో కూడా పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే ఈజీగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ కూడా రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది టాటా స్టీల్ ప్రస్తుతానికి అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది అనుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక అనదర్ ఒక క్వాలిటీ స్ట్రాంగ్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ ఇవాళ ఇంచుమించు ఒక ఐదు పర్సెంట్ పైగా పెరిగింది పదిహేను వందల డెబ్బై ఏడు రూపాయల్లో క్లోజ్ అయింది ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక హై నుంచి బాగా పడింది ఈ లెవెల్లో అంటే ఇంచుమించు ఈ పదిహేను వందల స్థాయి దగ్గర ఏషియన్ పెయింట్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లెవెల్స్ దగ్గర ఒక మూడు నెలల క్రితం కూడా చూస్తే కనుక ఇక్కడ ఒక స్ట్రాంగ్ బాటమ్ కూడా ఏర్పడింది కాబట్టి టెక్నికల్గా ఇక్కడ మద్దతు తీసుకొని పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఏషియన్ పెయింట్కి ఈ లెవెల్లో బై చేయొచ్చు చిన్న డిప్లో రేపు కానీ సోమవారం కానీ కరెక్షన్ వస్తే ఏషియన్ పెయింట్ కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు ఇది కూడా క్వాలిటీ స్టాక్ ఏ గ్రూప్ మొమెంటమ్ స్టాక్ కనుక ఇటువంటి స్టాక్స్ తీసుకుంటే ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ కూడా ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఆటోమొబైల్ స్టాక్స్లో రికవరీ రావటం మనం చూసాము అందులో హీరో మోటార్ కార్ ఇవాళ బాగా పెరిగింది హీరో మోటార్ కార్ ఈ మధ్య లోయర్ రేట్ నుంచి బాగా పెరుగుతూ వచ్చింది ఇంచుమించు స్టాక్ పదిహేను పదహారు వందల రూపాయల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు కొంచెం బాగా అప్రిసియేషన్ వచ్చేసిన స్టాక్ సో ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు షార్ట్ టర్మ్లో చూస్తే కనుక హీరో మోటార్ గారు బాగా పెరిగింది కాబట్టి ఉన్నవి హోల్డ్ చేసుకోవచ్చు కానీ ఆటోమొబైల్ స్టాక్స్ కూడా పెరిగింది కాబట్టి మనం ఇంకొక చూడదగ్గ స్టాక్ ఇవాళ మారుతి సుజుకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఫిక్స్గా చూస్తే కనుక మారుతి సుజుకి ఇదే రేట్లో కన్సాలిడేషన్ అయ్యి ఆల్మోస్ట్ వీక్లీ హయ్యర్స్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవుతుంది మారుతి సుజుకి ప్రస్తుతానికి ఐదు వేల రూపాయల దగ్గర బాగా పటిష్టంగా ఉందనుకోవచ్చు మారుతి సుజుకి సో రేపు కూడా మారుతి సుజుకి ఏ మాత్రం కనుక ఇదే ఐదు వేల పైన కనుక నిలబడితే బట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది మారుతి సుజుకి షార్ట్ టర్మ్ బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు మారుతి సుజుకి అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ కూడా చూస్తే మారుతి అఫ్కోర్స్ మారుతి మూడు పర్సెంట్ పైగా పెరిగింది వాళ్ళ కానీ ఫైనాన్షియల్ కంపెనీస్ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సోలో పెద్దగా పాజిటివ్గా లేవు నెగిటివ్గా ఉంది వాళ్ళు త్రీ మూడు పర్సెంట్ వరకు పడింది బహుశా వీటిని ఇంకా అంత ఆదుకోలేదనో లేదంటే కనుక వీటికి ఇంకా పాజిటివ్గా సెంటిమెంట్ కానీ పాజిటివ్గా ఈ ప్యాకేజ్ వచ్చినట్టు లేదన్న ఉద్దేశంతో కొంచెం కరెక్షన్ వచ్చినట్టు కనిపిస్తుంది వాటిల్లో కనుక ఏమన్నా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కనుక ఏమైనా పాజిటివ్గా ఉందంటే కనుక పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అవి ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర కనిపిస్తున్నాయి అలాగే ఒకసారి మనం ఇవాళ ఈ మధ్యకాలంలో ఈ రెండు రోజులుగా పెరిగిన స్టాక్లో చూస్తే కనుక లుపిన్ లుపిన్ చూస్తే కనుక ఈ లాస్ట్ కప్లా ఫిక్స్ బాగా కన్సాలిషన్ అయ్యి బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది సో లుపిన్ని ఈ లెవెల్లో కూడా కన్సర్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో ఒక బైక్ పొజిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక మహీంద్రా హాలిడేస్ బహుశా ఈ హాలిడే స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి ఎందుకంటే లాక్డౌన్ ఎత్తేస్తే టూరిజం కూడా డెవలప్ అవుతాయి అన్న ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు మహీంద్రా హాలిడేస్ లాస్ట్ రెండు వారాలుగా బాగా పెరిగి మంచి రీబౌండ్ అనేది రావటం మనం చూస్తాం మహీంద్రా హాలిడేస్ ఓవరాల్గా ఇదొక క్వాలిటీ కంపెనీ మంచి స్టాక్ మంచి థీమ్లో ఉన్న స్టాక్ మహీంద్రా హాలిడేస్ అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది అండ్ ఓవరాల్గా మహీంద్రా హాలిడేస్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న తప్ప బట్ ఓవరాల్గా పాజిటివ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ మహీంద్రా హాలిడేస్ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ గెయినర్ చూస్తే కనుక ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఆదిత్య బిర్లా ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు అండ్ ఈ మధ్య చూస్తే కనుక ఈ లాక్డౌన్ తర్వాత ఇవాళ మళ్ళీ కొంచెం ఈ సెగ్మెంట్కి పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ఉద్దేశంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్లో కూడా ఒక రికవరీ వచ్చిందనుకోవచ్చు బట్ ఓవరాల్గా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండర్ పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బైంగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు ప్రస్తుతానికి ఇంచుమించు వంద రూపాయల దగ్గర ఉన్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే ఇంకా బాగా హై నుంచి వెర్టికల్గా డీప్గా క్రాష్ అయిపోయిన స్టాక్ అండ్ ఓవరాల్గా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మొన్న లాస్ట్ క్వార్టర్ అంతా డిసప్పాయింట్ చేసింది బట్ అంతకర్థం చూస్తే కనుక ఓవరాల్గా ఓకే బట్ కానీ ఈక్విటీ కూడా హెవీగా ఉంది డెట్ కూడా ఉంది సో ఇటువంటి స్టాక్ని జనరల్గా కొంచెం అవాయిడ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక షిప్పింగ్ కార్పొరేషన్ ఇవాళ పది శాతం వరకు పెరిగింది షిప్పింగ్ కార్పొరేషన్ చాలా కాలం తర్వాత షిప్పింగ్ కంపెనీలో కూడా ఒక యాక్టివిటీ అనేది రావటం మనం చూస్తున్నాం బట్ ఓవరాల్గా షిప్పింగ్ కార్పొరేషన్ ఎస్సిఐ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఈ స్టాక్ గత కొన్ని నెలలుగా చూస్తే కనుక ఒక కన్సాలేషన్లో ఉంది ఫండమెంటల్ అంత పెద్ద గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఐనాక్స్ లీషర్ ఇందాక అనుకున్నట్టు ఈ మల్టీప్లెక్స్లు కొంచెం పాజిటివ్గా రికవర్ అయినాయి అందులో లీషర్ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది లీషర్ గత కొన్ని నెలలుగా చూస్తే కనుక హై నుంచి కంటిన్యూస్గా పడింది ఎందుకంటే ఈ కోవిడ్లో ఈ సెగ్మెంట్ బాగా దెబ్బతినింది లీషర్ ఇవాళ ఇంచుమించు ఒక రెండు వందల ఐదు రూపాయలు పదిహేను రూపాయల దగ్గర క్లోజ్ అయింది గత కొన్ని రోజులుగా చూస్తే కనుక హై నుంచి ఐదు వందల అబో నుంచి కంటిన్యూస్గా పడుతూ వచ్చింది ఐనాక్స్ లీషర్ ఫండమెంట్ టెక్నికల్గా ఫస్ట్ చూస్తే కనుక ఈ లెవెల్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఎక్స్ట్రీమ్లీ ఓవర్బాట్ పొజిషన్లో ఉంది ఐనాక్స్ లీషర్ అండ్ ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి అండ్ వాల్యుయేషన్స్ కూడా ఫండమెంటల్గా చూస్తే కనుక ఇప్పుడు మంచి హై లెవెల్లో ఐదు వందల పై నుంచి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మంచి వాల్యుయేషన్స్లో కూడా ఉంది ఐనాక్స్ లీషర్ బాగా మొమెంటమ్ ఉన్న స్టాక్ ఐనాక్స్ లీషర్ ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు ఐనాక్స్ లీషర్ అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఐనాక్స్ లీషర్ దగ్గర బాగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్న పోస్ట్ చేస్తున్న కంపెనీ ఐనాక్స్ లీషర్ ఈక్విటీ ఓకే కొంచెం హైయర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఓకే అండ్ డెట్ కూడా జీరో డెట్ కంపెనీ అండ్ ఓవరాల్గా ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్గా ఉంది టెక్నికల్గాను బాగా మంచి లెవెల్లో ఉంది బుక్ వాల్యూ కూడా మంచి లెవెల్లో ఉంది పది రూపాయల ఫేస్ వాల్యూ కంపెనీ లీషర్ సో ఓవరాల్గా ఐనాక్స్ లీషర్ ఇవాళ మనం చూసిన దాంట్లో కొంచెం చిన్న స్టాక్స్లో ఐడెంటిఫై చేయగలిగిన స్టాక్లో ఐనాక్స్ లీషర్ ఒకటి మంచి ఐడెంటిఫై చేసామనుకోవచ్చు సో ఈ లెవెల్లో ఇంచుమించు రెండు వందల రూపాయల దగ్గర చిన్న బాటంలో పిక్ చేయొచ్చు స్లో అండ్ స్టడీగా కొంచెం కోవిడ్ ఇష్యూస్ కూడా తొలగిపోయాయి అంటే ఐనాక్స్ లీషర్లో మంచి అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తోంది కాబట్టి ఐనాక్స్ లీషర్ని బై చేయచ్చు ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఐనాక్స్ లీషర్ గురించి వచ్చింది కాబట్టి ఇంకొక రిలేటెడ్ స్టాక్ మనకు అందరికీ తెలిసిందే పీవీఆర్ పీవీఆర్ కూడా మనకి తెలుసు బాగా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫైనస్ట్ స్టాక్ ఇది బాగా మొమెంటమ్ ఉన్న స్టాక్ అంతకే రాయల్డీ ఐ మీన్ డౌన్ ట్రెండ్ రాకముందు పీవీఆర్ బాగా పెరిగిన స్టాక్ వాల్యుయేషన్స్ ఇప్పుడు పర్లేదు కొంచెం కొంచెం హైయర్ సైడ్ ఉన్నప్పటికీ ఇంకా బట్ ఓవరాల్గా పీవీఆర్ బాగానే ఉంది అనుకోవచ్చు అండ్ ఓవరాల్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే కనుక గ్రోత్ కూడా బాగా బాగా స్ట్రాంగ్గా పాజిటివ్గా కనిపిస్తుంది అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పీవీఆర్కి మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీ అండ్ ఈక్విటీ కూడా తక్కువ ఉంది కొంచెం డెట్ కనిపిస్తుంది బట్ ఐ నాక్సల్ బెటర్ స్టాక్ అనుకోవచ్చు అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇండియా సిమెంట్ ఇండియా సిమెంట్ కూడా పర్వాలేదు ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది ఈ మధ్య రెండు రోజులుగా సిమెంట్ స్టాక్స్ ఒకటి బాగా పెరుగుతున్నాయి ఏసీసీ అంబుజా హెడిల్ బర్గ్ సిమెంట్ జేకే లక్ష్మి ఇండియా సిమెంట్స్ అందులో డెఫినెట్గా బెస్ట్ పిక్ హెడిల్బర్గ్ సిమెంట్ అనుకోవచ్చు హెడిల్బర్గ్ సిమెంట్ని బై చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం అండ్ ఇండియన్ హోటల్స్ ఒకటి పెరిగాయి బిర్లా సాఫ్ట్ డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇది కూడా డీసెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ గుడ్ క్వాలిటీ స్టాక్ బిర్లా సాఫ్ట్ టెక్నికల్ కానీ రెండు బాగానే ఉంది అండ్ ఇంటర్గ్లోబేవియేషన్ ఇండికో ఇవాళ బాగా పెరిగింది ఎయిర్లైన్స్ సంబంధించిన న్యూస్ కూడా కొంచెం పాజిటివ్గా వస్తుంది ఎయిర్లైన్స్ మినిస్టర్ కూడా కొంచెం ఓపెన్ అప్ చేస్తున్నట్టుగా కామెంట్స్ చూసాము అందువల్ల ఇండిగో టాప్ కంపెనీ అనే విషయం మనకి తెలిసింది అందువల్ల కొంచెం బాగా రీబౌండ్ అయింది సో ఓవరాల్గా ఇది మనకి మార్కెట్ పరిస్థితి ఫస్ట్ మనం ఏ గ్రూప్ స్టాక్స్ చూసాము ఏ గ్రూప్లో చూస్తే కనుక టాటా స్టీల్ గురించి ప్రస్తావించుకున్నాము అలాగే మనకి ఇంకా మిగతా ఒక రెండు మారుతి ఐటీసీ ఇటువంటి మూడు నాలుగు స్టాక్స్ బాగా టెక్నికల్గా పాజిటివ్గా ఉన్న స్టాక్స్ గురించి మనం ప్రస్తావించుకున్నాము తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ గురించి ఐనాక్ స్లీషర్ కానీ హెడిల్బర్గ్ సిమెంట్ కానీ ఇటువంటి స్టాక్స్ అన్నీ బాగా ఉన్నాయని కూడా మనం ఇప్పుడు చూసాము సో మూడు మంచి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూసాము ఒక మూడు మంచి మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఇవ్వాలా మనం గుర్తించాము వాటిల్లో బైక్ పొజిషన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు స్టాప్ లాస్ పెట్టుకొని కానీ మార్కెట్ ఎప్పటికైనా ఐ మీన్ ఈస్ ఆల్వేస్ రిఫ్లెక్టింగ్ ది ఫ్యూచర్ ఈవెంట్స్ కాబట్టి ఎప్పటికెప్పటికీ షార్ట్ టర్మ్ మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తుండాలి ఎందుకంటే ఎంత లాంగ్ టర్మ్ అయినా మనం రెండేళ్ళు మూడేళ్ళు అంటే మనం మర్చిపోవడం కాదు లాంగ్ టర్మ్ కూడా షార్ట్ టర్మ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మనం నెలకి రెండు నెలలు మూడు నెలలు ఈవెంట్స్ ఇన్సిడెంట్స్ని ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయలేకపోతే లాంగ్ టర్మ్ని అసలు ఐడెంటిఫై చేయడం అనేది కష్టమవుతుంది సో ఎప్పటికప్పుడు షార్ట్ టర్మ్ని కూడా హోంవర్క్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ని కూడా ఈవెంట్స్ని ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఈ స్టాక్స్లో బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్